పుష్ప సినిమా తెలియకుండానే వరల్డ్ వైడ్గా చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. తెలుగులో ఆబ్వియస్లీ అల్లు అర్జున్కి హ్యూజ్ మార్కెట్ ఉంది కాబట్టి పుష్ప సినిమా హిట్ అయిపోయింది. మరి నార్త్లో ఆడుతుందా ఆడదా అనేటువంటి ఒక సంశయంలో ఉన్నప్పుడు పుష్ప సినిమాని అల్లు అర్జున్ గారు చాలా ధైర్యంగా రిలీజ్ చేశారు. అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి బ్లాక్ బస్టర్ హిట్గా మారింది పుష్ప. పుష్ప 2 కోసం ఇండియా వైడ్గా ఉన్నటువంటి పుష్ప ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో సుకుమార్ గారు కూడా ఏమాత్రం తగ్గకుండా పుష్ప పార్ట్ 1 ఎంతైతే కలెక్ట్ చేసిందో అంతే బడ్జెట్ని పెట్టబోతున్నారు ఈ సినిమాకి. కేవలం 300 కోట్లు, అంటే 300 కోట్లు బడ్జెట్ని పుష్ప పార్ట్ 2 కోసం వెచ్చిస్తున్నారట సుకుమార్ గారు. మరి ఏ రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 1లో ఏదైతే క్యారెక్టరైజేషన్ చూసామో పుష్ప 2లో పుష్ప ది రూల్లో ఆ వరల్డ్ని క్రియేట్ చేయబోతున్నారు. అటువంటి ఇంపాక్ట్ కలిగించేటువంటి డైలాగ్స్ కానివ్వండి, పుష్ప రాజ్ అనేటువంటి డైలాగ్ ఏదైతే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిందో అటువంటి డైలాగ్స్ ఇంకా చాలా ఉన్నాయట పార్ట్ 2లో. మరి అల్లు అర్జున్ గారి మ్యాన్రిజం, బాడీ లాంగ్వేజ్ పుష్ప ది రూల్లో ఎలా ఉండబోతుందో అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం.